students welcome to my channel ee video lo ni manam lr parses kosam telusukundam ee lr parser anedi bottom up parsing anamata idi bottom up parsing l ante enti r ante ento chuddam first l anedi enti ante left to right derivation anedi jarugutundi left to right scanning jarugutundi ade r anedi endante right most derivation maniki reverse lo jarugutundi ee right most derivation anedi इंद्रोने मन के अनेदी यूज चेस्तां के अनेदी अंटे नंबर आफ् इनपुट सिंबल्स के इक्वल्स टू नंबर आफ् मन इनपुट इस्तां कदा आ वाटिनी के अंटाम अन्नमाट के किंद तीसुकुंटाम के अनेदी मेनली देनिकी अंटे पार्सिंग लोनी डिसिजन्स तीसुकोवडानिकी यूज अवुतुंदी देनिकी अंटे पार्सिंग लोनी डिसिजन्स तीसुकोवडानिकी यूज अवुतुंदी ई एलआर1 पार्सिंग अनेदी मेनली मनकी फोर टाइप्स उंदी आ फोर टाइप्स एवेवो ओकसारी चूद्दाम LALR0, SLR1, LALR1, CLR1, LR0 కోసం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. అసలు LR అల్గోరిథం అనేది ఏంటి అది ఎలా యూస్ అవుతుంది ఎలా వర్క్ అవుతుంది ఒకసారి చూద్దాం. ఈ LR అల్గోరిథం అనేది మనకి స్టాక్ మెయింటైన్ చేస్తుంది. ఈ స్టాక్ లో మనకి ఏంటి ఉంటాయంటే ఇన్పుట్ బఫర్ ఉంటుంది, LR పార్సర్ ఉంటుంది అండ్ LR పార్సింగ్ టేబుల్ ఉంటుంది. ఇప్పుడు ఈ 3 కూడా మనకి ఈ స్టాక్ లో ఫాలో అవుతున్నాయి. ఈ స్టాక్ ఫస్ట్ మనం ఏది ఇన్సర్ట్ చేసినా కూడా ఫస్ట్ డాలర్ ఇన్సర్ట్ చేస్తాం అండ్ లాస్ట్ వన్ కూడా డాలర్ ఇన్సర్ట్ చేస్తాం. మధ్యలో ఉన్నవన్నీ కూడా మనకి ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి, వేరియబుల్స్ గాని టెర్మినల్స్ గాని ఏవైనా. ఈ పార్సింగ్ టేబుల్ అనేది 2D అరే అన్నమాట. మనకి పార్సింగ్ జరిగేటప్పుడు ఓన్లీ 2 యాక్షన్స్ మాత్రమే పర్ఫామ్ అవుతాయి. అవి ఏంటి అంటే యాక్షన్ గో, ఈ యాక్షన్ గో టు, ఈ రెండు కూడా మనకి పర్ఫామ్ అవుతాయి. వీటి కోసం మనకి ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. వాటి కోసం ఈ ఎగ్జాంపుల్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వన్ LR1 పార్సింగ్. ఈ LR1 పార్సింగ్ లో మనకి చాలా స్టెప్స్ ఉన్నాయి, ఒక్కొక్క దాని కోసం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఇన్పుట్ స్ట్రింగ్ ఏదైతే ఇచ్చామో ఇచ్చిన దానికి గ్రామర్ అనేది రాయాలి. ఆ గ్రామర్ రాశాక ఆంబిగ్విటీ చెక్ చేసుకోవాలి వచ్చిన గ్రామర్ కి. ఆంబిగ్విటీ చెక్ చేశాక ఆగ్మెంట్ ప్రొడక్షన్ ని యాడ్ చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలి అంటే LR0 ఐటమ్స్ ఉన్నాయి కదా, ఈ LR0 ఐటమ్స్ కి కెనానికల్ కలెక్షన్ అనేది క్రియేట్ చేయాలి. ఆ తర్వాత మనం డేటా ఫ్లో డయాగ్రామ్ గీయాలి. ఈ డేటా ఫ్లో డయాగ్రామ్ బేస్ చేసుకుని పార్సింగ్ టేబుల్ అనేది జనరేట్ చేయాలి. ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ వన్ ఆగ్మెంటెడ్ గ్రామర్. అసలు ఆగ్మెంటెడ్ గ్రామర్ కోసం చూసాం కదా, అసలు ఆగ్మెంటెడ్ గ్రామర్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఈ ఆగ్మెంటెడ్ గ్రామర్ అనేది ఏంటి అంటే మనకి ఇచ్చిన గ్రామర్ ఉంటుంది కదా, ఆ గ్రామర్ కి కొన్ని ప్రొడక్షన్ రూల్స్ యాడ్ చేస్తే దాన్ని ఆగ్మెంటెడ్ గ్రామర్ అంటాం. ఇచ్చిన గ్రామర్ జి అనుకుంటే దీనికి కొన్ని ప్రొడక్షన్ రూల్స్ యాడ్ చేసాం. ఇవేంటి ప్రొడక్షన్ రూల్స్? ఈ ప్రొడక్షన్ రూల్స్ ని యాడ్ చేశాక ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. దానికోసం మీకు చూస్తే ఈజీగా అర్థమవుతుంది, కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ దీనికి అంటే ఆగ్మెంటెడ్ గ్రామర్ కి ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ గా మనకి కొన్ని ప్రొడక్షన్స్ ఇచ్చారు, ఎస్ టెన్స్ టు A and A tends to AAB. ఇవి కొన్ని ఈ గ్రామర్ అనేది ఇచ్చారు మనకి సాల్వ్ చేయడానికి గ్రామర్ ఇచ్చారు. ఇప్పుడు దీనికి ఆగ్మెంటెడ్ గ్రామర్ ఫైండ్ చేయాలి. ఆగ్మెంటెడ్ గ్రామర్ ని ఫస్ట్ ఎలా ఇండికేట్ చేస్తాం? G అనుకుంటే దీన్ని G డాష్ అనుకుంటాం ఫస్ట్. అంటే అప్పుడు ఏమవుతుంది? S tends to S డాష్ tends to S, S tends to AA and next A tends to AA. ఇలా ఇచ్చారు. ఆగ్మెంటెడ్ గ్రామర్ అనేది ఏంటి అంటే మనకి ఇచ్చిన ప్రొడక్షన్ రూల్స్ యాడ్ చేసుకుంటాం, దాన్ని ఎలా ఇండికేట్ చేస్తాం అంటే జీ టెన్స్ టు జీ డాష్ అని చెప్పి ఇండికేట్ చేస్తాం. ఓకేనా? ఆగ్మెంటెడ్ కదా, అదే కెనానికల్ కలెక్షన్ అనేది ఏంటంటే ఇప్పుడు జీ తీసుకున్నాం, జీ టెన్స్ టు జీ డాష్ అంటే ఇచ్చిన గ్రామర్ కి ఇలా జీ డాష్ కాకుండా జీకి ముందు డాట్ పెట్టి ఫైండ్ చేస్తే అది కెనానికల్ కలెక్షన్ ఆఫ్ LR10 ఐటమ్స్ కి. LR10 ఐటమ్స్ కి కెనానికల్ కలెక్షన్ ఫైండ్ చేసినట్టు. కెనానికల్ కలెక్షన్ అనేది ఇచ్చిన గ్రామర్ కి ఇలా ఫైండ్ చేస్తాం, ఇది కెనానికల్ కలెక్షన్. ఆగ్మెంటెడ్ గ్రామర్ అయితే ఇది ఆగ్మెంటెడ్ గ్రామర్. ఓకేనా? చూద్దాం, మీకు ఈజీగా అర్థమవుతుంది. మనకి కొన్ని ప్రొడక్షన్ రూల్స్ ఇచ్చారు, ఈ ప్రొడక్షన్ రూల్స్ అనేవి మనం వీటికి గ్రామర్ అనేది అప్లై చేయాలి. అండ్ మనకి ఇక్కడ కొన్ని గ్రామర్ ఇచ్చారు, ఆ గ్రామర్ కి మనం యాడ్ ఆర్గ్యుమెంట్స్, మనకి చూడండి యాడ్ ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నాం. యాడ్ ఆర్గ్యుమెంట్స్ చేస్తే మనకి ఏం రావాలి? ఎస్ డాష్ టెన్స్ టు ఎస్ అని తీసుకుంటే ఎస్ టెన్స్ టు డాట్ ఏఏ and A tends to dot AA
A tends to dot B. ఇక్కడ ఏం యాడ్ చేసాం ఇవన్నీ కూడా ఆర్గ్యుమెంట్ ప్రొడక్షన్స్ ని యాడ్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి. I not I1 వాట్ని I not I1 I2 అని చెప్పి తీసుకుంటాం. ఒక్కొక్క స్టెప్ ని డీటెయల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. I not అనేది తీసుకున్నాం. I not యొక్క మనకి ప్రొడక్షన్ రూల్స్ ఇవి కదా. సో ఫస్ట్ ప్రొడక్షన్ రూల్ ఏంటుంది మనకి S tends to dot S ఉంది. సో దీనికి క్లోజర్ ఫైండ్ చేయాలి. S dash tends to dot S. ఓన్లీ ఎస్ ప్రొడక్షన్ కాబట్టి ఇది ఇది తీసుకుంటాం. అంటే ఎస్ ఎక్కడెక్కడ ఉందో ఆ ప్రొడక్షన్స్ ని తీసుకున్నాం. అదంతా కూడా ఐ వన్ అనేది ఏంటి అంటే మనకి జస్ట్ ఏ ప్రొడక్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా రాసుకోవాలి. నెక్స్ట్ ఐ వన్ ప్రొడక్షన్కి వచ్చినప్పటికీ మనకి ఎస్ ఎస్ మాత్రమే రాసుకుంటాం. ఐ వన్ చూసుకుంటే మనకి గో టు రాసుకున్నాం. గో టు అనేది ఏంటి, ఇప్పుడు ఎస్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎస్కి వెళ్ళిపోవాలి. మనం తీసుకున్నాం క్లోజర్లోని, ఇప్పుడు ఎస్కి వెళ్ళిపోయి ఐ నాట్ కామా ఎస్ చూసుకుంటే మనకి ఎస్ డాష్ టెన్స్ టు అండ్ ఎస్. ఈ ముందున డాట్ ఉంది మనకి, ఈ డాట్ అనేది ఇటు పక్క షిఫ్ట్ అవ్వాలి గో టూలోని. సో అలా షిఫ్ట్ అయ్యాక మనకి ఈ ప్రొడక్షన్ ఫామ్ అయింది. సారీ, ఇది ఐ వన్. ఐ వన్ ఈక్వల్స్ టు, ఇప్పుడు ఐ వన్ ప్రొడక్షన్ ఫామ్ అయ్యాక ఐ వన్లో మనకి ఏముంది అంటే ఎస్ డాష్ టెన్స్ టు ఎస్ డాట్ అనేది ఉంది. సో ఇప్పుడు మనకి ఐ వన్లోని ఇది స్టోర్ అయింది. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఐ టూ. ఐ టూలోని నెక్స్ట్ మనకి ఐ టూ ప్రొడక్షన్లో నెక్స్ట్ ఏముంది, ఎస్ అయిపోతే ఏ తీసుకోవాలి. సో ఐ టూ ప్రొడక్షన్లోకి ఏ తీసుకుందాం. Go to of I not comma A. I not లోనే కదా ఉన్నాయి ఇవన్నీ, I not లోకి సంబంధించి. I not లో S తీసుకున్నాం, I not లో A తీసుకున్నాం. ఇప్పుడు ఇప్పుడు ఏ ఉన్న ప్రొడక్షన్స్ మనకి ఏంటంటే ఉన్నాయి, ఈ మూడు కూడా ఏ ఉన్న ప్రొడక్షన్స్. సో ఈ డాట్ ని ఇప్పుడు ఒక్కొక్క దాన్ని ఇటు పక్కకి షిఫ్ట్ చేసుకోవాలి. అది ఎలాగో చూద్దాం. ఫస్ట్ S డాష్ టెన్స్ టు డాట్ ఏ కదా, ఈ డాట్ అనేది షిఫ్ట్ అయ్యి ఇక్కడికి వచ్చింది. అప్పుడు మన ప్రొడక్షన్ ఏమవుతుంది, S డాష్ టెన్స్ టు ఏ డాట్ ఏ అవుతుంది. నెక్స్ట్ ఏ టెన్స్ టు డాట్ ఏ కదా, ఈ ఏ అనేది ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది డాట్ అనేది. ఇప్పుడు ఎస్ టెన్స్ టు ఏ డాట్ ఏ అయింది. నెక్స్ట్ వన్ ఇది ఉంది కదా, సో ఏ టెన్స్ టు డాట్ బి అనేది బికి ఇటు పక్క వస్తుంది. సో ఏ టెన్స్ టు బి డాట్ అయింది. ఈ మూడు కూడా మనం ప్రొడక్షన్స్ రాస్తాం ఐ టూలోని ఏకి, సారీ ఐ టూలోని గో టు ఆఫ్ ఐ నాట్ కామా ఏకి. స్మాల్ ఏ తీసుకున్నది ఐ త్రీ ప్రొడక్షన్ అండ్ ఇట్ స్మాల్ బి తీసుకుంది ఐ ఫోర్ ప్రొడక్షన్. ఇప్పుడు నెక్స్ట్ ఏమున్నాయి, ఐ టూలోని మొత్తం ఐ త్రీ ఐ ఫోర్ వరకు అయిపోయింది. ఇప్పుడు మనకి ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉంది. ఈ డాట్ ఏ అనేది ఇంక లాస్ట్కి వచ్చేస్తే అప్పుడు మన ప్రొడక్షన్స్ అయిపోయినట్టు కదా, ఇంకా ఇక్కడ ఉన్నాయి, ఈ రెండింటిలో బ్యాలెన్స్ ఉంది. సో ఇది ఇప్పుడు ఈ దీన్ని షిఫ్ట్ చేయడం ఐ ఫైవ్. ఐ ఫైవ్ అనేది ఏంటంటే ఐ టూ ఆఫ్ ఏ, గో టు ఆఫ్ ఐ టూ కామా ఏ. అంటే ఈ ఇక్కడ ఎస్ టెన్స్ టు ఏ డాట్ ఏ అని ఉంది కదా, ఈ డాట్ని షిఫ్ట్ చేసాం ఇటు పక్కకి, ఎస్ టెన్స్ టు ఏ డాట్ అయింది. ఇది ఐ ఫైవ్. నెక్స్ట్ వన్ ఐ సిక్స్. ఐ సిక్స్ అనేది ఏంటి, ఇప్పుడు ఈ ఈ స్మాల్ ఏ అండ్ ఏకి, ఈ స్మాల్ ఏ అండ్ ఏకి తీసుకోవాలి. సో ఎస్ టెన్స్ టు, సారీ ఐ టూ ఆఫ్ ఐ సిక్స్. ఐ సిక్స్ అనేది ఏంటి, ఇప్పుడు స్మాల్ ఏ కదా తీసుకోవాలి, ఐ టూ ఆఫ్ స్మాల్ ఏ. అంటే ఇది ఎస్ టెన్స్ టు ఏ డాట్ ఏ, ఇప్పుడు ఇది షిఫ్ట్ అయిపోయింది, ఎస్ టెన్స్ టు ఏ డాట్ అయిపోయింది ఐ సిక్స్ వరకు. ఇది ఐ సిక్స్ అండ్ ఇది ఐ ఫైవ్, ఇది ఐ ఫోర్, ఐ త్రీ అండ్ ఐ టూ, ఇలా మనం తీసుకున్నాం. ఓకేనా? చేసుకొని ఇప్పుడు మనం డేటా ఫ్లో డయాగ్రామ్ గీయాలి. అది ఎలాగో ఒకసారి చూద్దాం. ఇది మనకి డేటా ఫ్లో డయాగ్రామ్. ఇప్పుడు దీన్ని ఒక్కొక్క దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనకి ఐ నాట్ లోని స్టెప్స్ ఉన్నాయి. ఈ స్టెప్స్ అన్ని కూడా మనకి ప్రొడక్షన్ రూల్స్. ఈ ప్రొడక్షన్ రూల్ లోని ఎస్ అనేది తీసుకున్నప్పుడు మనకి ఐ వన్కి వెళ్ళింది. ఎస్ అనేది ఓన్లీ ఇందులో ఉంది కాబట్టి అదే తీసుకున్నాం. ఈ డాట్ ని షిఫ్ట్ చేసి ఐ వన్ లో సేవ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇది ఒకవేళ ఐ నాట్ అనేది ఏ అయినప్పుడు ఏ ఉన్నవన్నీ కూడా తీసుకున్నాం అండ్ ఇది ఇది కూడా తీసుకున్నాం ప్రొడక్షన్స్. సో ఇది ఐ టూ లో సేవ్ అయింది. నెక్స్ట్ ఐ త్రీలోకి స్మాల్ ఏ అయితే ఐ త్రీలోకి వెళ్ళింది. ఇక్కడ ఐ త్రీ అన్నప్పుడు ఏ ప్రొడక్షన్స్ అన్ని రాసుకున్నాం చూసారు కదా. ఏ ఈ డాట్ అనేది ఇక్కడ షిఫ్ట్ అయింది ఐ త్రీలోకి వెళ్ళినప్పుడు. ఇది ఏ అయినప్పుడు ఇక్కడికి వచ్చింది. ఐ టూలోని ఏ కోసం మాట్లాడుకున్నప్పుడు ఐ త్రీకి వచ్చేసింది అండ్ ఏ ఇక్కడ ఉన్న డాట్ ఇక్కడ షిఫ్ట్ అయింది. సేమ్ ఈ ప్రొడక్షన్ మనకి ఇక్కడ రాసుకున్నాం అండ్ బి అనేది అలానే ఉంది. సో ఇది ఒక స్టెప్. నెక్స్ట్ బీకి మారినప్పటికీ ఇంకో స్టెప్కి వచ్చేసాం. అదే ఐ నాట్ నుంచి బీకి మారేటప్పుడు ఐ ఫోర్ స్టెప్కి వచ్చాం. ఏ టెన్స్ టు బి అండ్ బి డాట్ ఈ డాట్ బి అనేది ఇటు పక్కకి షిఫ్ట్ అయిపోయింది. సో ఐ ఫోర్ అయిపోయింది. ఐ టూలో బి చేసినా కూడా ఐ ఫోర్కి వస్తుంది. ఐ టూలో ఏ చేస్తే ఐ త్రీకి వెళ్తుంది, బి చేస్తే ఐ ఫోర్కి వస్తుంది. నెక్స్ట్ వన్ ఇప్పుడు
I2 లోని మనం ఇంకా మిగిలిపోయింది కదా ఈ డాట్ ఈ అనేది ఇటుపక్కకి షిఫ్ట్ అవ్వాలి సో అది I3 స్టెప్ కి వెళ్తుంది సేమ్ ఇది ఏ ప్రొడక్షన్ ఏ స్టేట్ యూస్ చేసుకొని S టెన్స్ టు AA డాట్ అయిపోయింది I5 అయిపోయింది నెక్స్ట్ I6 లో ఇంకేం కామన్ ఇంకా ఉండిపోయింది ఏంటి ఈ డాట్ అనేది మళ్ళీ ఇంకా ఈ చివరికి షిఫ్ట్ అవ్వాలి సో అది ఏ యూస్ చేసుకొని ఇది I6 స్టెప్ ఇది డేటా ఫ్లో డయాగ్రామ్ ఒక స్టెప్ చెప్పేటప్పుడు మీరు డయాగ్రామ్ లో చూడండి I0 అనేది మనకి స్మాల్ ఏ అయినప్పుడు ఎక్కడికి వెళ్ళింది I3 కి వెళ్ళింది సో స్టేట్ అనేది S3 I1 అనేది స్మాల్ ఏ అనసలు ఉందా లేదు I1 లో స్మాల్ ఏ లేదు సో అది అలా ఉంచేసాం నెక్స్ట్ I2 లో స్మాల్ ఏ ఉంది ఎక్కడికి I2 లో స్మాల్ ఏ అయితే I3కి వెళ్తుంది సో మళ్ళీ స్టేట్ 3 రాసుకున్నాం I3 లో స్మాల్ ఏ అయితే మళ్ళీ దానికే వస్తుంది సో మళ్ళీ S3 రాసుకున్నాం I4 లోని ఇక్కడ మనకి R3 R1 R2 అనేది మూడిటికి రాసాం ఇది ఏంటి అంటే రెడ్యూస్ స్టేట్ స్టేట్ ని రెడ్యూస్ చేస్తున్నాం I4 I6 I5 I6 కి వచ్చేటప్పటికి నెక్స్ట్ I0 S4 కి వెళ్తుంది B అయినప్పుడు చూడండి ఇక్కడ మీకు I0 అనేది B అయినప్పుడు I4 కి వెళ్తుంది సో S4 I0 I2 అనేది B అయినప్పుడు మళ్ళీ I4 కి వస్తుంది I3 అనేది B అయినప్పుడు మళ్ళీ I4 కి వస్తుంది I3 అనేది B అయినప్పుడు మళ్ళీ అది కూడా I4 కి వస్తుంది ఓకేనా ఇలా మనకి రాసుకోవచ్చు ఇప్పుడు ఇదేంటి I0 అనేది S ఉందా I0 అనేది S అయితే అక్కడికి కంప్లీట్ అయిపోయింది ఇంకా అంటే ఆ ప్రొడక్షన్ కంప్లీట్ అయిపోయింది సో యాక్సెప్ట్ చేస్తాం I1 దగ్గర నెక్స్ట్ I2 I3 ఇంకా ప్రొడక్షన్ కంప్లీట్ అవ్వలేదు I4 అన్నప్పటికీ ఇవన్నీ కూడా రిడ్యూస్ చేసాం ఇప్పుడు నెక్స్ట్ గో టు అనేది ఏంటంటే I0 ఆన్ ఏకి మనకి I2 ప్లేస్కి వెళ్తుంది ఇక్కడ చూడండి మనకి I2 ప్లేస్కి వెళ్తుంది సో I2 అని రాసుకున్నాం నెక్స్ట్ I2 అనేది ఆన్ ఏ అయితే మళ్ళీ మనకి ఎక్కడికి వెళ్తుంది I5కి వెళ్తుంది సో 5th స్టేట్ రాసుకున్నాం అలా రాసుకుంటాం ఇదంతా ఆన్ ఎస్ I0 అనేది ఆన్ ఎస్ అయితే ఫస్ట్ స్టేట్ కి వెళ్తుంది కాబట్టి 1 ఇలా అంతా కూడా మనం టేబుల్ ని క్రియేట్ చేసుకున్నాం ఇక్కడ మనకి R3 R1 R2 అర్థం అవ్వాలి కాబట్టి దానికోసం ఒకసారి చెప్తాను S టెన్స్ టు మనకి AA డాట్ ఉన్నాయి ప్రొడక్షన్స్ A టెన్స్ టు AA డాట్ A టెన్స్ టు B డాట్ ఇక్కడ ఉన్న ప్రొడక్షన్స్ రాసాను ఏ ఎక్కడైతే యూజ్ చేసామో సో ఇది 1 ఇది 2 ఇది 3 I4 అనగానే మనకి B కదా ఉంది సో అందుకని R3 రెడ్యూస్ చేస్తాం I5 అనగానే మనకి ఏముంది I5 లోని ఇది ఉంది సో ఇది దీని నెంబర్ ఎంత మనకి 1 సో R1 I6 అనగానే R2 ఉంది ఇది కాబట్టి మనం R2 అని రాసుకున్నాం అందువల్ల R3 R1 R2 R3 R1 R2 R3 R1 R2 అనేది జనరేట్ అయింది ఇది ప్రొడక్షన్ రూల్స్ కోసం అండ్ LR1 పార్సింగ్ అంటే ఇదంతా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్